హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇప్పుడే. సో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఘాట్ రోడ్ అన్నమాట. మేము ఇక్కడ కడపలో ఉన్న వాటర్ గండి దగ్గరికి వెళ్తున్నాము. అంటే ఇది ఏరు దగ్గరికి వెళ్తున్నాం. మొయ్యలేకున్నాడు పోందరా స్వామి. బాగా వేసినారా పంటలు? మునుగుతాయి అవి ఎప్పుడన్నా? ఎప్పుడు దండిగా వాటర్ వేసినప్పుడు మునుగుతాయా? ఇదంతా లోతుంటుందమ్మా, నీళ్ళు దండిగా పారుతానుగే ఏడికి. మొన్నటి దాకా ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి అని చెప్తుంది పక్కన ఉన్న ఆమె. ఇదంతా వాటర్ ఉన్నాయంట. వద్దులే బావా, నాకు అలవాటు లేపా. నేనేమి సిటీలో పుట్టి పెరగలేదుపా. దిగబడతా ఉంటుంది, ఇసుకుంటుంది, జాగ్రత్త. ఎట్లా పోతానే చూడు నీళ్ళు. ఏ లోతుంటుందంట బావా, ఇంకా అక్కడ పెట్టేసి రమ్మంటావు ఎవరినన్నా? నేనా? ఇదొచ్చి నీ తీసుకో, చూపిస్తాను. పట్టుకున్నా. ఎట్లా వాడతాను? చెప్పులు ఇచ్చిరా చిన్న, చెప్పులు స్వామిని వదులుతాం కదా, ఎందుకు చెప్పులు ఇచ్చిరా? జై గురు గణేష్ మహారాజ్ కి. జై 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 బోలో గణేష్ మహారాజ్. ఏంటిది అది? వినాయకుడే మునుగుతాడు. అవి కొట్టుకొని పోతానే వినాయకుడు మునుగుతాడు. అసలు దిగేవాలి కాదు కదా నీళ్ళలో వీళ్ళు, ధైర్యం చేసినారే ఈరోజు. ఆడుంది గుడి, ఆ గుడి అవాలి చెప్పింది. ఎందుకు అట్లే అట్లా ఏమన్నా పోయి ఉంటారులే. కాలు అలా ఆగేది, ఇట్లా ఆగిపోతూ ఉంటాయి. ఆడ మట్టి దూకుతారు కొంచెం, ఈ పొలంలోకి ఉంటారు. వాన ఈస్ కమింగ్. అయ్యయ్యో, జంప్ జంప్ జంప్. పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. మేము రిటర్న్ అయ్యేప్పటికీ వాన చినుకులు స్టార్ట్ అయ్యాయి. అప్పటికే బాగా మోడంగా ఉండింది. వాన కూడా స్టార్ట్ అయ్యింది, చినుకులు పడతా ఉన్నాయి, వీళ్ళు పరిగెత్తా ఉన్నారు. పైన మబ్బు చూడండి ఎలా ఉంది అసలు.
ఇక్కడ లొకేషన్ చూస్తుంటే అయితే అస్సలు వెళ్ళబుద్ధి కావడం లేదు. ఎంత గ్రీనరీగా ఉంది, ఎంత చల్ల గాలి వస్తుంది, హాయిగా ఉంది అసలు. అందుకని కాసేపు ఇక్కడ కూర్చుందాం అనేసి పొలం దగ్గర అరువు ఉంటే అక్కడ కూర్చున్నాం. మెట్లు ఉన్నాయా? వాటర్ యూజ్ చేయరేమో. ఎయిర్ ఇంత దగ్గరగా ఉంది, ఇంకేం వాటర్ అవసరమైతాయి? పొలంలో బాయి, చుట్టూ మామిడి తోట. అవునా? చూడలేదు గడ్డి అనుకున్నా. ఎర్రగడ్డ, ఉల్లిగడ్డ తోట, ఉల్లి తోట. జాగ్రత్త నానా, చెప్పులతో పోక, చెట్టుకాడేమో ఉంది. చినో సే హాయ్. చెట్టు వేర్లు, వేప చెట్టు వేర్లు పెద్ద వేప చెట్టు. కానీ చాలా చల్లటి గాలి వస్తుంది. ఎండ టైంలో ఇక్కడికి వస్తే హాయిగా నిద్రపోతారు, అంత బాగుంది. అంత రాతి కొండ కదా, మొత్తం చెట్లు లేకుండా చూడట్లుందా, మొత్తం రాయి. అమ్మ గుహ ఏది అంటే కొంచెం ఉండేది కదా, లోపలికి ఉంటది దారి లాగా ఉంటది. వాతావరణం చల్లగా ఉంది కదా. ఇక్కడ ఒక చిన్న అంగడి ఉంది, ఇక్కడ మేము ఉంటలు బజ్జీలు వడలు తీసుకున్నాము. దారిలో ఘాట్లు ఆగే తినేద్దాం అనేసి వీళ్ళు ఏం తీసుకున్నారు చూడండి. గిఫ్ట్లు అయినా చిన్న గిఫ్ట్లు ఒకసారి. ఎవరైనా పిల్లలు పల్లెల్లో నుంచి టౌన్లోకి వస్తే అది కావాలి ఇది కావాలని అడుగుతారు. మీరేంద్రా నాయన ఇది గిఫ్ట్ ఏందో చిన్నది ఏంటిదో ఉంది దీంట్లో. ₹3 పెట్టి గిఫ్ట్ ప్యాకింగ్ కొనుక్కున్నారు, ఇది చూసుకునే దానికి. ఓపెన్ చేసేది లేదు, ఏం లేదు. అది ఓపెన్ చేయరు కదా, ఇంక అట్లే ఉంచుకుంటారు కదా మీరు. మళ్ళీ అట్లా ప్యాకింగ్ నీకు వస్తుందా? ఏం చెప్పిస్తాం? ఎవరి చేత? వినకుండా మా పెద్దలు తీర్చలేదు. ఏం తీర్చలేదు, ఇంత చల్లగుంటే టక్కోలి స్కూల్. ఇది టక్కోలో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చేసినారు కదా. ఏమైనా ఊరే కూడా ఉండొచ్చు నా ఇంట్లో ఆ రోజు చేయాల. పెరుగు కూడా ఉండకూడదు. ఒట్టి అన్నం తిన్నా తింటాడు వాడు, అట్లాంటి వాడు అవసరం లేదు. ఉప్పు ఉంటది కదా, ఉప్పు పాలా. అయితే పాలు కూడా ఉండ నేను. అయితే మళ్ళీ ఉంది మర్రి చెట్టు, ఊడలు మర్రి చెట్టు. దేవుడా, ఏంది గుడియా? వచ్చి దునుకుతాయి ఒక్కసారి. అమ్మా ఊడల మర్రి ఏం లేవు, కోతులు లేవు, ఏం లేవు, వచ్చేసేయండి. ఎందుకు ఇక్కడ ఆగట్లేదు ఇప్పుడు? సరే ఒక్క నిమిషం, ఒక ఊడని ఊడబిక్కుంటావా? ఊగుతావా? సాయంత్రం అయింది కదా, అన్ని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాయి మేకలన్నీ. అంత లోపలికి నాకు తెలిసాడు ఎవరు లేరు. ఆడుంది చూడు, ఏరు ఇవన్నీ మట్టి కోసం పోతానట. కారం ఇవి కాదు, కారం ఉండవు. కారం ఉందా? కారం ఉందా చిన్న మిరపకాయ తిని చెప్పు, కారం ఉందా లేదా? చూడు అన్నట్టు తింటాడా వినే చెప్పచ్చు. ఇది కారం మిరపకాయ కాదు నాన్న, కొరిక చూడతా
ఇంట్లో చేసేటి కారం ఉంటేనా, మనం కారం మిరపకాయలు చేసుకుంటాం కాబట్టి. కారం ఉంటుంది వద్దన్నా కుదరా, మళ్ళీ కారం అతుకుని తింటాను. నేను తింటాను, వీడియో తర్వాత తీసుకున్నా కానీ. ఘాట్ మిడిల్లో కొంచెం సైడ్కి ప్లేస్ ఉండింది కూర్చోడానికి కూడా బాగుందనేసి ఇక్కడ ఆగేసి మేము అక్కడ అవి తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు తినేసాము. ఒక్కసారి ఘాట్ చూడండి, అసలు ఎంత అందంగా ఉంది. చుట్టూ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగుంది. తినలేదు కాబట్టి ఏమైంది గిఫ్ట్ మూడు రూపాయలు పెట్టి ఏం కొనుక్కున్నావు? ఏంటిది అది, పెప్పర్మెంట్ అయినా ఇంకా ఏదైనా? కుంగరం అన్నా పెట్టియచ్చు కదరా గబ్రాయలు చిను. బాగైందా? కావాలి కావాలి అన్నావు కదా, బాగైందా? నీది కూడా అంతేలే, నీదేమి? చూపి తినేది. రే నీకు ఆరెంజ్ ఇష్టమని ఆరెంజ్ లో వచ్చింది రా చాక్లెట్ కూడా. నేను ఆల్కూడా ఆరెంజ్ అయితే చూడు.